మూడు గట్టిగా పడినట్ల ఆహా ఎలాంటి పడుతుంది సేక్ అవుతుంది రెడీ రెడీయా అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివ యడ్జోర్ ఛానల్ అండి మునుపటి రోజుల్లో ఎన్నడూ జరిగిన విధంగా ఈ యొక్క కరీప్ల గ్రామంలో గిరిక పోటీలు అయితే ఈ యొక్క సంకల్పం చేయడం జరిగింది గత రోజుల్లో చూసుకున్నట్లయితే కేవలము రాష్ట్ర స్థాయిగా నిర్వహించినటువంటి ఈ యొక్క గిరిక పోటీని కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రమే కాక తెలంగాణ కర్ణాటక నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పునుకున్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క రైతు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి విశేషాలను ఖచ్చితంగా తెలుసుకున్నట్లయితే నేరుగా అదే అదేవిధంగా మన ఈ యొక్క రా ఇది పో ఈ కోట వచ్చి సెంట్రల్ వైజ్గా జరిగేటువంటి కానీ ఇక్కడ వచ్చినటువంటి ఎద్దులు చూస్తే మన రైతు వారి ఎద్దులుగా చూసుకోవచ్చు కానీ ఈయన వాటిపైన మక్కువండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని ప్రీతి కొద్ది రావడం జరిగింది ఇంకా ఆలస్యమేందుకు రైతుని అయితే అడుగుదాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మీకు ఎన్ని కిలోమీటర్లు దాకా అవుతుంది రాను రెండు వందల కిలోమీటర్లు తొమ్మిది రెండు పద్దెనిమిది ఇరవై రెండు వందల కిలోమీటర్లు ఈ పశువులతోటి ఇంతకు ముందు ఎక్కడైనా పోటీలో ఏమైనా స్థానం తీసిన ప్లేస్ మా ప్లేస్లో అంటే మన సైడ్ మన తెలంగాణ సైడ్ చూస్తే ఒక రకంగా గీర్క పోటీలు ఇక్కడ ఆంధ్ర సైడ్ చూస్తే ఒక రకంగా మీకు వాటికి వీటికి వత్యాసం ఏమనిపిస్తుంది మన సైడ్ పోతే రెండు గిరిక పందీలు అట్లా ఏకం కోటి ఉంటది కానీ ఇక్కడ వస్తే ఇలా ఉంది మీకు ఎలా పోతాయంటారా శక్తి కొద్ది ఆ ఇక్కడ వచ్చేటువంటి సెంట్రల్ కదా పెద్ద పెద్దలు ఎద్దులు వస్తున్నాయి ఆ ఎద్దులు చూసి కానీ ఇక్కడ కోటి ముందు చూసి కానీ మీకు ఎలా అనిపిస్తుంది అది కదా ఆయన ప్రేమ కొద్ది వచ్చాడు మన బహుమతులు కాదు ప్రేమ కొద్ది వచ్చాడు ఏదో ఒక స్థానం వచ్చిన సంతోషమే రాకుండా కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనాలని రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఎద్దులు చూసి ఆ ఎద్దులు చూసి మన ఎద్దులకి ఎలా అనిపిస్తుంది మసిన్లకి కనిపెడతాం పెద్దగా కనిపెడతాం ఇది రైతు ఎద్దు ఎద్దే కానీ చిన్నది పెద్దదేం కాదు ఆయన మామూలే ఇంకా ఎందుకు ఇంకా వీడ ఇంతకు ఇంతకుముందు వీళ్ళ తెలంగాణ ప్రాంతంలో కూడా అవి కూడా వీడ వస్తాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క ఉరుసందర్భంగా కానీ దేవర సందర్భంగా కూడా జరుగుతాయి మనం అక్కడ కూడా పాల్గొంటాం అయితే ఈ యొక్క గ్రామానికి మన మాట కొద్దీ అన్న మీరు కూడా రావచ్చు అంటే మన ఒక మాటకు విలువనిచ్చి ఇంత దూరంగా అయితే వాళ్ళకి రావడానికి పోవడానికి ట్రావెల్ ఖర్చుతో వీళ్ళు ఇచ్చే ప్రైజ్ అంతా కానీ ఈ యొక్క ప్రేమ కొద్ది రావడం జరిగింది ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళాం థ్యాంక్ యూ